బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, కొత్తగా బడికి 36,000 మంది టీచర్లు, ఉపాధ్యాయ బదిలీల పర్వం దాదాపు పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా 76,000 మంది టీచర్లు బదిలీ కోసం దరఖాస్తు చేసుకోగా 68,800 మందికి ఆన్లైన్లో ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరిలో 36,000 మంది మాత్రమే తమకు కేటాయించిన కొత్త పాఠశాలల్లో చేరిపోయారు. బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ అలాట్ అయిన పాఠశాల సంతృప్తికరంగా లేకపోవడంతో వేలాది మంది టీచర్లు వాటిల్లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలల్లోనే వారు కొనసాగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,000 మంది హై స్కూల్ హెడ్ మాస్టర్లు బదిలీ పెండింగ్లో పడింది. అలాగే 7 జిల్లాల్లో సుమారు 4,200 మంది స్కూల్ అసిస్టెంట్స్, అనగా తెలుగు హిందీకి సంబంధించి ఉపాధ్యాయుల బదిలీలు కూడా నిలిచిపోయాయి. కోర్టు కేసులు పరిష్కారం అయ్యాకే వీరికి బదిలీ ఉత్తర్వులు అందనున్నాయి. కాగా బదిలీ ఉత్తర్వులపై అభ్యంతరాలున్నవారు ఈ నెల 21 నుంచి 30 వరకు ఆర్జేడీకి సంబంధిత డిఈఓ ద్వారా అప్పీల్ చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది. గ్రంథాలయ ఉద్యోగులకు 010 పద్దు కింద జీతాలు, పెన్షన్లు, సీఎం అంగీకారంపై ఉద్యోగుల హర్షం. గ్రంథాలయ ఉద్యోగులు 30 ఏళ్లుగా ఎదురు చూస్తున్న 010 పద్దు ద్వారా జీతాలు అలాగే పెన్షన్ల చెల్లింపునకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీ రాష్ట్ర జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ రాజు, రాష్ట్ర కన్వీనర్ కోనా దేవదాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీజీఈఎఫ్ చైర్మన్ కె వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో తాము మంగళవారం సీఎంను కలిసి విన్నవించగా వెంటనే ఫైల్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాలని పేర్కొన్నారు. ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో అదనపు కోర్సులు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ అన్ఎయిడెడ్ విద్యా సంస్థల్లో 2021 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల నిర్వహణకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో ఆయా కాలేజీల్లో అడ్మిషన్లకు మార్గం సుగమమైంది. 19 విశ్వవిద్యాలయ కాలేజీలు, 303 ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజీల్లో ఎంబీఏ ప్రోగ్రాం, 16 యూనివర్సిటీ కాలేజీలు, 99 ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజీల్లో ఎంసీఏ ప్రోగ్రాంకు అనుమతుల పొడిగింపు, సీట్ల అదనపు కోర్సులు, సెకండ్ షిఫ్ట్ల నిర్వహణకు అనుమతిస్తూ ఉన్నత విద్యాశాఖ స్పెషల్ సిఎస్ సతీష్ చంద్ర మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నీట్లోను చాయిస్, కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం. గత సిలబస్సే ఉంటుందని వెల్లడి. జేఈఈ మెయిన్ మాదిరిగానే ఈసారి నీట్ ప్రశ్నాపత్రంలోనూ చాయిస్ ఇవ్వనున్నారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జేఈఈ మెయిన్లో 90 ప్రశ్నల్లో 75 ప్రశ్నలకు జవాబులు గుర్తించాలని జాతీయ పరీక్షల మండలి ఎన్టీఏ కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది. కరోనా పరిస్థితుల్లో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ వెసులుబాటు ఇచ్చింది. తాజాగా నీట్లోనూ ప్రశ్నల చాయిస్ ఉంటుందని కేంద్రం మంగళవారం స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్ తరహాలోనే నీట్కు కూడా గత సిలబస్సే ఉంటుందని తెలిపింది. జేఈ సిలబస్ తగ్గించలేదు, ఈసారి కూడా గత ఏడాది పాఠ్యాంశాలే. జేఈ మెయిన్ 2021 సిలబస్ వెల్లడి. 5 ప్రశ్నల ఆప్షన్స్, నెగిటివ్ మార్కుల తొలగింపు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయంతో ఊరట, 75% మార్కుల నిబంధన ఎత్తివేత. కరోనా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈసారి అంతా ఆన్లైన్ బోధన కొనసాగడంతో సిబిఎస్ఈ బోర్డు పరీక్షలతో పాటు జేఈఈ నీట్ సిలబస్ను 30% తగ్గిస్తున్నామని కేంద్రీయ విద్యాలయ విద్యార్థులతో సంభాషిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ సోమవారం ప్రకటించారు. కానీ ఇదే విషయంపై మంగళవారం పూర్తి విరుద్ధమైన ప్రకటన వెలువడింది. జేఈ మెయిన్కు గత ఏడాది ఉన్నట్టుగానే సిలబస్ ఉంటుందని, ఎలాంటి మార్పు లేదని కేంద్ర విద్యాశాఖ ఉదయం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ 2 పరస్పర విరుద్ధ ప్రకటనలతో విద్యార్థుల్లో అయోమయం నెలకొనక దీనిని దూరం చేస్తూ పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ మంగళవారం జేఈ మెయిన్ 2021 సిలబస్ను విడుదల చేసింది. గత ఏడాది పాఠ్యాంశాలే. మంగళవారం ఉదయం కేంద్ర విద్యాశాఖ ప్రకటించినట్లుగా గత ఏడాదితో పోలిస్తే ఈసారి సిలబస్లో ఎలాంటి మార్పు లేదు. గత ఏడాది మ్యాథమెటిక్స్లో మొత్తం 16 యూనిట్లు ఉండగా ఈసారి సైతం అవే ఉన్నాయి. అలాగే గత ఏడాది ఫిజిక్స్ సెక్షన్ ఏలో 20, సెక్షన్ బిలో 1 చొప్పున మొత్తం 21 యూనిట్లు ఉండగా ఈసారి కూడా అవే కొనసాగనున్నాయి. కెమిస్ట్రీలో సెక్షన్ ఏలో 10, సెక్షన్ బిలో 8, సెక్షన్ సిలో 10 చొప్పున మొత్తం 28 యూనిట్లలో ఈసారి కూడా 1 యూనిట్ కూడా మారలేదు. కాకపోతే ఈసారి ఆప్షన్స్ ప్రశ్నలు ఇవ్వడం, నెగిటివ్ మార్కులు లేకపోవడం విద్యార్థులకు కాస్త ఊరట.
ప్రతిసారి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో 25 చొప్పున మొత్తం 75 మార్కులు ఉంటుండగా తప్పుడు సమాధానానికి 1/4 నెగిటివ్ మార్కు ఉండేది. ఈసారి నెగిటివ్ మార్క్ విధానం తొలగించారు. ప్రతి సబ్జెక్టులో 25 ప్రశ్నల స్థానంలో 30 ప్రశ్నలు ఉంటాయి. గతంలో ఎలాంటి ఆప్షన్స్ ఇచ్చేవారు కాదు, కానీ ఈసారి 5 ప్రశ్నలు ఆప్షన్స్ గా ఇస్తున్నారు. సిబిఎస్ఈతో పాటు వివిధ రాష్ట్రాల్లోని బోర్డులు 12వ తరగతిలో 30% సిలబస్ తగ్గించిన నేపథ్యంలో విద్యార్థులకు అనుకూలంగా ఉండేందుకు ఈసారి 5 ప్రశ్నలను ఆప్షన్స్ రూపంలో ఇస్తున్నామని సిలబస్ చివరిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేర్కొంది. జేఈ సిలబస్ తగ్గిస్తే ఐఐటి ఎన్ఐటిల్లో విద్యార్థులు ఇబ్బందులు పడతారన్న ఆలోచనతో ఎన్టీఏ ఈ నిర్ణయం తీసుకుందని ఐఐటి జేఈ ఫోరం అధ్యక్షుడు లలిత్ కుమార్ అన్నారు. విద్యార్థులు పూర్తి సిలబస్ పై దృష్టి సారించాలని, ఎక్కువ అవకాశాలు ఇవ్వాలన్న లక్ష్యంతోనే ఈసారి జేఈ మెయిన్ ను పరీక్ష 4 సార్లు రాసే అవకాశం కల్పించారని ఆయన వివరించారు. 75% నిబంధన ఎత్తివేత. ఎన్ఐటీలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇతర సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశ నిబంధనలు కేంద్రం సడలించింది. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్లో 75% మార్కులు వచ్చి ఉండాలి అనే నిబంధనను ఎత్తివేసినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ మంగళవారం ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. జేఈఈ అడ్వాన్స్ గతేడాది తీసుకున్న నిర్ణయాలను పరిగణిస్తూ 2021-22 విద్యా సంవత్సరంలోనూ ఇంటర్లో 75% మార్కులు తప్పనిసరి అనే నిబంధనను తొలగించామని, ఎన్ఐటీలు IIITలు CFTIలు జేఈ మెయిన్ ఫలితాల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 75% మార్కుల నిబంధన సడలింపు. ఎన్ఐటీలు IIITలో ప్రవేశాలకు ఇంటర్ మార్కులను పరిగణించరు, జేఈ మెయిన్ ఆధారంగానే అడ్మిషన్లు. ప్రశ్నాపత్రంలో విద్యార్థులకు ఆప్షన్లు. మరి ఇదే సమాచారాన్ని మనం ఇప్పుడు చూసాం, అదే సమాచారాన్ని ఇక్కడ కూడా చూడవచ్చు. సిబిఎస్ఈలో ఇంప్రూవ్మెంట్ పరీక్షలు. 10, 12 తరగతుల బోర్డు పరీక్షల్లో సిబిఎస్ఈ మార్పులు చేస్తున్నది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంప్రూవ్మెంట్ పరీక్షలను ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. అలాగే ఈసారి నుంచి ఇంగ్లీష్, సంస్కృతం పరీక్షలకు 2 ప్రశ్నాపత్రాలను సిద్ధం చేయనున్నట్టు తెలిపింది. ఇందులో ఒకటి కఠినంగా, మరొకటి సులభంగా ఉంటుందని, విద్యార్థులు తమకు నచ్చినది ఎంపిక చేసుకోవచ్చని పేర్కొన్నది. ఫీజులు భారం. ప్రభుత్వ కళాశాల విద్యార్థులపై మోత. ఫీజ్ రియంబర్స్మెంట్ లేదు, ఉపకార వేతనాలు నిలుపుదల చేశారు. ఈ 2 లేక అమ్మఒడి లబ్ధి అందక ఇబ్బంది పడుతున్న ఇంటర్ విద్యార్థులపై ఫీజుల పెంపు రూపంలో మరో భారాన్ని ప్రభుత్వం వేసింది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకు అమ్మఒడి లబ్ధి అందజేస్తున్నప్పటికీ ఒక కుటుంబంలో 2-3 పిల్లలు ఉండి వాళ్ళలో పాఠశాల కళాశాల చదివే విద్యార్థులుంటే బడి చదువులకే లబ్ధి అందేలా తల్లిదండ్రులు చూసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటర్ చదువుకు ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రైవేట్ను వీడి ప్రభుత్వ కళాశాలలో చేరాలనుకునే విద్యార్థులు ఫీజులు చూసి భయపడుతున్నారు. కృష్ణా జిల్లాలో 26 ప్రభుత్వ, 2 KGBV, 2 AP మోడల్ స్కూల్, 26 ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో ఏటా 3,500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఫీజులు పెరిగిన విషయం వాస్తవమేనని డిఈవీఓ కృష్ణారెడ్డి న్యూస్ టుడేతో పేర్కొన్నారు. ప్రైవేట్లోనూ గతేడాది కంటే 10% అధికంగా ఫీజులు పెరిగాయని అన్నారు. పెంచిన ఫీజు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గ్రూప్ సైన్స్ అయితే గతేడాది 653 రూపాయలుంటే ఈ ఏడాది 1690గా పెంచడం జరిగింది. ఇక ఆర్ట్స్ అయితే 319 రూపాయలు ఉన్నటువంటి ఫీజు 1025కు చేరింది. ఇక ఎయిడెడ్ కళాశాలల్లో అయితే సైన్స్ 1559 ఉంటే మరి 1695కు పెంచడం జరిగింది. ఆర్ట్స్ 952 ఉంటే 1027కు పెంచడం జరిగింది. తెలంగాణలో 1 నుంచి తరగతులు. 9వ తరగతి నుంచి పీజీ వరకు విద్యార్థులకు ప్రత్యక్ష బోధన. తెలంగాణలో పాఠశాల స్థాయిలో 9-10 తరగతులతో పాటు ఇంటర్ గ్రాడ్యుయేషన్ పీజీ కోర్సుల్లోని విద్యార్థులందరికీ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ ప్రతినిధులతో మంగళవారం మంత్రి సమావేశమయ్యారు. తొలుత చివరి సంవత్సరం విద్యార్థులకి తరగతులు ఉంటాయని ఉన్నత విద్యామండలి ప్రతిపాదిస్తున్న అంశంపై కళాశాల యాజమాన్య సంఘాలు ప్రస్తావించగా, అన్ని సంవత్సరాల విద్యార్థులకు 1వ తేదీ నుంచి తరగతులు మొదలవుతాయని, వేరువేరుగా కాదని మంత్రి
కళాశాల సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్లు వివరించారు. మంత్రి మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలకు సంబంధించి పాఠ్య ప్రణాళిక, పరీక్షల తేదీలు, ప్రయోగ పరీక్షల విషయంలో వారం రోజుల్లాగా తెలియజేస్తామని అన్నారు. జాతీయ ప్రవేశ పరీక్షల సిలబస్ కు అనుగుణంగా ఎంసెట్ పరీక్షకు సంబంధించిన పాఠ్య ప్రణాళికపై స్పష్టత ఇస్తామని తెలిపారు. పాఠశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని ఒత్తిడి చేయడం లేదని, విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి పత్రం ఉంటేనే ప్రత్యక్ష తరగతులకు అనుమతిస్తామని తల్లిదండ్రుల కమిటీకి తెలిపారు. బద్ధకం వీడాలి, గాడిలో పడాలి. కోవిడ్ సమయంలో మారిన పిల్లల జీవన శైలి, ఆలస్యంగా లేవడం, తినడం, పడుకోవడం వచ్చే విద్యా సంవత్సరానికి ఇప్పటి నుంచే సిద్ధం చేయాలి. అప్పుడు బడి ఉన్నప్పుడు ఉదయాన్నే నిద్ర లేవడం, బయలుదేరి హడావిడిగా పాఠశాలకు వెళ్ళడం, తిరిగి సాయంత్రం రావడం, కాసేపు విశ్రాంతి తర్వాత మళ్ళీ హోంవర్క్లు పూర్తి చేసి త్వరగా నిద్రపోయేవారు. ఇప్పుడు కానీ కోవిడ్ దెబ్బకు వారి దినచర్య పూర్తిగా గాడి తప్పింది. గతేడాదిగా పాఠశాలలకు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటుండడంతో పిల్లల జీవన శైలి పూర్తిగా మారిపోయింది. విద్యార్థుల్లో చురుకుదనం తగ్గిపోయి పొద్దస్తమానం టీవీ, స్మార్ట్ ఫోన్లలోనే ఎక్కువగా మునిగి తేలుతున్నారు. మరి ఈ విధానాన్ని మార్చి వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థులను మరి ఇప్పటి నుంచే సంసిద్ధం చేయాలి అని ఇక్కడ పేర్కొన్న విషయాన్ని మనం చూడవచ్చు. దీనికోసం ఏకాగ్రత పెరిగేలా పిల్లలకు చెస్ కానీ, సూడోకో కానీ, లేదా పజిల్స్, క్రాస్ వర్డ్స్ లాంటివి పిల్లలతో చేయించడం, తర్వాత ధ్యానం, యోగా లాంటివి చేయించడం, పుస్తక పఠనం అంటే పుస్తకాలను చదివే విధంగా పిల్లలను ప్రోత్సహించడం, తర్వాత నెక్స్ట్ పాఠశాలలు ఓపెన్ అవుతాయి కాబట్టి మరి పాఠశాలను పిల్లలకు అలవాటు చేసే విధమైనటువంటి కార్యాచరణను తల్లిదండ్రులు రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఆ బాధ్యత అంతా తల్లిదండ్రులదే. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ శర్య ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ శర్య ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.